श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः ज्ञानिनाम्नापि चेतांसि देवी भगवती हित बलाय कृशमोहाय महामाया प्रयश्चति। ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి రాశి ధనస్సు రాశి. ఈ సంవత్సరం ధనస్సు రాశికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి పంచమంలో గురువు, తృతీయంలో శని, ఈ రెండు గ్రహాలు కూడా ధనస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుభవించవలసినటువంటి సుఖభోగాలన్నీ అనుభవిస్తారు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి. ఈ సంవత్సరం అన్ని రాశులతో పోల్చుకుంటే గనక ధనుస్సు రాశి వారికి టాప్ పొజిషన్లో ఉంది. కనుక ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులన్నీ చేసేస్తారు. అలాగే గతంలో చేసినటువంటి నష్టాన్ని కూడా ఈ సంవత్సరం ఏదో రకంగా దానిని మాయం చేసే అవకాశం, అంటే ఆ నష్టాన్ని ఏదో రకంగా ఆ నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ ఏదో రకంగా మర్చిపోయే విధంగా చేస్తారు ఈ సంవత్సరము. అలాగే మీకు ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. గతంలో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరము మీకు అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే అయిన వాళ్లతో బంధుత్వం ఏర్పడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వీలైనంత వరకు మీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పం మీలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ధనం, ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశము, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు మంచి ఉద్యోగం, అనుకున్నటువంటి ఉద్యోగం వస్తూ ఉంటుంది. అలాగే ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. గతంలో ఏవైనా అమ్మేసినటువంటి ఆస్తులు కానివ్వండి, లేదా ఏదైనా కోల్పోయినటువంటి ఆస్తులు కానివ్వండి, ఈ సంవత్సరం ఎలాగైనా చేజించుకోవాలనేటటువంటి ప్రయత్నాలు ధనుసు రాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఇండస్ట్రీ రంగంలో కానీ మంచి లాభాలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వాళ్లకు మంచి మంచి ఆపర్చునిటీస్, అంటే మంచి మంచి అవకాశాలు కూడా వాళ్లకు వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి పంచమంలో గురువు ఉండడం చేత సంతాన లాభం ఏర్పడుతూ ఉంటున్నది. ఇన్ని సంవత్సరాలు ఏదో సంతానంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వాళ్ళకు సంతాన యోగం మాత్రం తప్పకుండా లభిస్తూ ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఈ సంవత్సరం రాజకీయంలో అడుగు పెట్టినా కానీ, లేదా ఇక మీరు ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ సంవత్సరం మీ రంగంలో మీరు మంచి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఒక మంచి గొప్ప భవిష్యత్తుని ఈ సంవత్సరం మీరు పునాది వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం తప్పకుండా సఫలీకృతమవుతూ ఉంటాయి. అలాగే మీ మీద పడినటువంటి నీలాపనిందలు ఏదో రకంగా దూరం చేసుకుంటూ ఉంటారు. అయిన వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకుంటారు. శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యేటటువంటి అవకాశము ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా మంచి లాభదాయకంగా యోగంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలి, ఈ సంవత్సరం ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకున్నా కానీ, లేదా దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలని అనుకున్నా కానీ ఈ సంవత్సరం కనుక పెడితే మీకు మంచి సత్ఫలితాలు, మంచి లాభాలు కూడా వచ్చే అవకాశము ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతుంది. అయితే ఇన్ని రోజులు పడుతున్నటువంటి వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ, లేదంటే ఏదైనా రోగ సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి ఈ సంవత్సరం పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు ఏర్పడబోతుంది. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే వివాహ సంబంధాలు గనక ఏవైనా చూసుకోవాలనుకుంటే గనక ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా చూసుకోవచ్చు. ఈ సంవత్సరం వివాహం కానటువంటి వారికి వివాహము, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము తప్పకుండా లాభదాయకంగా నడిచే అవకాశము ఈ ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది. కనుక ఈ ధనుసు రాశి వారు ఏదైనా రెమెడీ చేయాలనుకుంటే గనక మీరు చేయాలనుకుంటే లక్ష్మీ గణపతి అనేటటువంటి హోమాన్ని చేసుకోండి. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రం మనకు. అలాగే మీ జాతకం బాగా ఉన్నప్పుడే లక్ష్మీ గణపతి హోమాన్ని మీరు చేసుకోండి. తద్వారా మీకు ఆర్థిక సంపాదన ఎక్కువగా రావడము, అలాగే మీ ఇంట్లో సంపాదించిన ధనము నిలువ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ లక్ష్మీ గణపతి హోమం ద్వారా కలుగుతుంది. కనుక ఇలాంటి హోమాన్ని మీరు చేసుకొని మీ యొక్క రాశి ఇక చూడవలసిన, వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదు.
అన్నీ కూడా విజయాలే, అంతా కూడా అదృష్టమే. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు ఏది పడితే అది, అంటే ధనం, మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగము, వ్యాపారం చేయాలంటే వ్యాపారము, లేదంటే కొత్తది పెట్టుబడులు ఏదైనా పెట్టాలంటే పెట్టుబడులు, ఇవన్నీ కూడా సకాలంలో మీరు పెట్టవచ్చు. మీకు అనుకున్నదల్లా తప్పకుండా ఈ సంవత్సరం జరుగుతుంది, అందులో సందేహమే లేదు. కనుక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాజయోగం అనేటటువంటిది తప్పనిసరిగా పడుతుంది. ఇది ధనుసు రాశి యొక్క రాశి ఫలితాలు. మరొక రాశితో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.